టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అనంతరం జరుగుతున్న పరిణామాలపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన ఆసక్తి నెలకొనే ఉంది. అయితే దీనికి సంబంధించి ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తనకు తెలియకుండానే అరెస్ట్ వ్యవహారం జరిగిందంటూనే భారతీయ జనతా పార్టీపై అరెస్ట్ నెపాన్ని నెట్టేసే ప్రయత్నాన్ని సైతం వైఎస్ జగన్ చేశారనేటువంటి విమర్శలు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నుంచి వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీ నుంచి సీనియర్ నాయకులు విష్ణుకుమార్ రాజు గారు ఉన్నారు. మరిన్ని విషయాలు ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, సార్ ఇవాళ మీ కామెంట్స్ చాలా నిశ్చితంగా అబ్జర్వ్ చేస్తే మీరు చాలా స్ట్రాంగ్గా చెప్తూ ఉన్నారు, వైఎస్ జగన్ అనేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు నెపాన్ని భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం మీద నెట్టేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి వారు ముఖ్య నాయకులందరూ కూడా టీడీపీకి సంబంధించినటువంటి వారు అని చెప్పే ప్రయత్నాన్ని మీరు చాలా తీవ్రంగా ఖండించారు. దీనికి సంబంధించి అసలు బేస్ లెవెల్లో ఆలోచిస్తే భారతీయ జనతా పార్టీ నిజంగా వైఎస్ జగన్తో లేదనే అభిప్రాయాన్ని మీరు వ్యక్తం చేస్తున్నారా? 100% వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో భారతీయ జనతా పార్టీ ఎందుకు ఉంటుంది, దేనికి ఎందుకు ఉంటుంది? ఎందుకు మేము వ్యతిరేక విధానాలు, వారు చేస్తున్న వ్యతిరేక విధానాలపై పోరాడుతున్నాము? అసలు 6 నెలలు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, 6 నెలల తర్వాత నేను మొదలుపెట్టాను. ఏది వ్యక్తిగతంగా కాదు, వారు చేసే విధానాల్ని తేడాపాడా ఉన్నప్పుడు నేను చూపించవలసిన బాధ్యత ప్రజానాయకుడిగా నా పైన ఉంది. నేను అదే చేస్తున్నాము. అట్లాగే ఇప్పుడు పురంధేశ్వరి గారు, రాష్ట్ర అధ్యక్షులు వారు లిక్కర్ స్కామ్, పెద్ద లిక్కర్ స్కామ్, అప్పుడు కూడా నేను చెప్పాను దీనిపైన సిబిఐ ఇంక్వైరీ వేయాలని చెప్పాను. కానీ అప్పుడు పెద్ద ఎవడు పట్టించుకోలేదు. ఇప్పుడు మా కేంద్ర నాయకులకి, మా రాష్ట్ర అధ్యక్షులు వారు పురంధేశ్వరి గారు డైరెక్ట్గా తీసుకెళ్లి అమిత్ షా గారు విత్ డీటెయిల్స్ అన్నీ కూడా అన్ని అనాలిసిస్తో పాటు పట్టుకెళ్ళి ఇవ్వటం జరిగింది. సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ అమిత్ షా గారికి చెప్పడం జరిగింది. అయితే వైఎస్ జగన్ గారు చేసినటువంటి వ్యాఖ్య నిన్న మొన్నటిది, అయితే చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పటి నుంచి ప్రజల్లో ఒక అభిప్రాయం చాలా బలంగా ఉంది, కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ హస్తం లేకుండా, వారి మద్దతు లేకుండా వైఎస్ జగన్ ఇంత తీవ్రమైనటువంటి చర్యతో ముందుకు వెళ్ళే అవకాశం లేదని ప్రజల్లో అత్యధిక శాతం మంది విశ్వసిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీని మీద మీరేం చెప్తారు? ప్రజల్లో ఆ విధమైన అపోహ ఉన్నమాట వాస్తవం, అది కరెక్ట్ కాదు. నేను కూడా ఢిల్లీ వెళ్ళి కేంద్రంలో ఉన్న పెద్దల్ని, అట్లాగే భారతీయ జనతా పార్టీలో ప్రముఖ పాత్ర వహిస్తున్న పెద్ద ఆయన్ని కూడా నేను కలవటం జరిగింది. లాస్ట్ వీక్ నేను ఇదే విషయం ఎక్స్ప్రెస్ చేయటం జరిగింది. చేస్తూ ఈ రెడ్డెప్ప గారు, గౌరవ పార్లమెంటు సభ్యులు వారు కూడా మాట్లాడటం జరిగింది. ఏమని మాట, చిత్తూరు పార్లమెంటు సభ్యులు భారతీయ జనతా పార్టీ నేతలకు చెప్పి చేసామో అన్నట్టు, ఏదో ఆ విధమైన వారి ప్రాద్బలంతోనే చంద్రబాబు నాయుడు గారు అరెస్టు చేసామో అని చెప్పడం అనేది దిగజారుడు రాజకీయ మాటలు అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. నేను ఢిల్లీలో పెద్దలను అడిగినప్పుడు అసలు ఎటువంటి సంబంధము భారతీయ జనతా పార్టీకి లేదు, ఫస్ట్ పాయింట్. రెండోది, ఎప్పుడైతే ఎంపీ గారు మాట్లాడారో, తర్వాత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొన్న విజయవాడ సభలో, ఆయనకేం తెలియదంట పాపం, ఆయన లండన్లో ఉన్నారంట, ఇక్కడ ఏం జరిగిందో ఆయనకు తెలియదంట. పాపము చిన్న పిల్లోడికి మళ్ళీ చెప్పారు, చిరునవ్వులు చిందిస్తూ చెప్పడం అనేది, ఆ చిరునవ్వులు చిందించకపోతే అమ్మ ఈయన చెప్పింది నిజమే అని చెప్పి ప్రజలను నమ్మేసే పరిస్థితి ఏర్పడిపోను, అది ఏర్పడకూడదు అనే ఉద్దేశంతో నేను ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పేది పూర్తి అవాస్తవాలు, అన్నీ ఆయనకు తెలుసు, ఆయన తెలియకుండా ఏమీ ఉండదు, తెలియనంత అమాయకుడు ఏమీ కాదు. కానీ ఆయన అబద్ధాలు ఆడటంలో కూడా అసలు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా ఎక్కించేయవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇంత గ్లేరింగ్గా జరుగుతున్నప్పుడు, అమ్మో నేను లండన్లో ఉన్నాను, నేను ఉన్నప్పుడు పోలీసులు ఎత్తుకెళ్ళిపోయారు అంటే పాపం ఆయన ఏదో ఇక్కడ ఉండుంటే ఆపడానికి ప్రయత్నం చేసేద్దాము అనే భావన లేకపోయినప్పటికీ కూడా ఆ విధమైన ఎక్స్ప్రెషన్ బయటికి ప్రజల్లోకి తీసుకువెళ్ళే ప్రయత్నం చేశారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్టుతోటి బోల్డ్ రాజకీయ పరిణామాలు మీరు గమనించవలసిన అవసరం ఉంది. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేయటం జరిగిందో, పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని జైల్లో పరామర్శించి బయటకు వచ్చిన వెంటనే పొత్తు గురించి ఆయన డిక్లేర్ చేయటం జరిగింది. అంటే ఏమైంది, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పనిలో ఒక్క మిస్టేక్ తోటి, ఈ ఎలక్షన్స్ ముందు చేసిన మిస్టేక్ తోటి పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ 2 ఏకమైపోయినాయి. ఇప్పుడు
తర్వాత ఇంకా బీజేపీ సంగతి ఏమవుతుంది అనేది తర్వాత మా పెద్దలు నిర్ణయిస్తారు సో ఈ రెండు ఏకమైపోయేటప్పటికి డెఫినెట్ గా చాలు గవర్నమెంట్ ఫామ్ చేసే దానికి ఈ రెండు పార్టీలు కలయక చాలు అప్పటి నుంచి జగన్ మోహన్ రెడ్డి గారికి కొంచెం భయం పట్టుకుంది దాంతోటి ఇది నాకు సంబంధం లేదు బీజేపీ మీద వేసేద్దాము అనే ఉద్దేశం తోటి మాట్లాడుతున్నారు అది తప్పు ఇంకా వేరేది ఆయన సొంత రాజ్యాంగమే ఆయన రాజ్యాంగము ఆయనే రచించుకొని పెట్టుకుంటారు ఆయన ఏమనుకుంటే అదే చేస్తారు కాబట్టి ఈ ఇటువంటి దుర్మార్గపు పరిపాలనని తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలు ఒప్పుకోరు 2024 ఎలక్షన్స్ లో జగన్ మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళిపోవడం ఖాయం కానీ ఆయన ఒకటే పెట్టుకున్నారు డబ్బు ప్రజల్ని డబ్బు ఇచ్చి కొందామనేది 5000 రూపాయల లేకపోతే 10000 రూపాయల ఓటికి ఇద్దామా అనే ఉద్దేశం తోటి వారు ఉన్నారు కానీ అది ఎంత డబ్బు ఇచ్చినా అది సరి జరగదు అది మాత్రం వాస్తవం సార్ ఇప్పుడు జనసేన టీడీపీకి సంబంధించిన పొత్తుని మీరు స్వాగతిస్తూనే భారతీయ జనతా పార్టీ సంగతి పైన ఉన్న పెద్దలు డిసైడ్ చేయాలనే అంశాన్ని మీరు చెప్పారు అయితే చంద్రబాబు అనే వ్యక్తి జాతీయ స్థాయిలో ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి గతంలో ఎన్డీఏ ప్రభుత్వాల్లో భాగస్వామిగా ఉన్నారు ఆయన అటువంటి చంద్రబాబు అరెస్ట్ జరిగితే కేవలం నితిన్ గడ్కరీ లాంటి వాళ్ళు తప్ప మిగిలిన నాయకుల నుంచి ఏ విధమైన స్పందన లేదనే దాన్ని సైతం ప్రజలు చాలా డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు అంటే మీకేమన్నా ఇంటర్నల్గా బీజేపీ సర్కిల్స్లో ఏం నడుస్తుంది చంద్రబాబు అరెస్ట్ గురించి అనే సమాచారం ఉందా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసిన విధానము దుర్మార్గం అని చెప్పి మేము మొదటి నుంచి చెప్తున్నాము ఇమ్మీడియట్గా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన వెంటనే కూడా పురంధేశ్వరి గారు స్పందించడం జరిగింది అట్లాగే నేను కూడా మాట్లాడటం జరిగింది ఇది తర్వాత ఇంకా కోర్టులోకి వెళ్ళిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మాట్లాడటం అనేది జరగదు ఎందుకంటే ఇది ఆల్రెడీ సబ్సిడీస్ మ్యాటర్ సబ్సిడీస్ అయిపోయినప్పుడు కొంచెం పెద్ద పోస్టుల్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా దానిపైన స్పందించడం అనేది అంత అప్రోప్రియేట్ కాదు అనే ఉద్దేశంతో ఎవరు కూడా దీనిపైన మాట్లాడటం లేదు అయితే ఖచ్చితంగా వచ్చే 2024 ఎలక్షన్స్లో రిజల్ట్ ప్రకారం చూస్తే ఎలా ఉండబోతుంది అంటారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓటమి అనేది తథ్యం అనుకుంటున్నారా మీకేం డౌట్ ఉంది ఇంకా జగన్ భారతీయ జనతా పార్టీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా గెలుస్తుంది అనే అభిప్రాయం కూడా ఉంది సార్ ప్రజల సపోర్ట్ ఎవరికి ప్రజల సపోర్ట్ ఉంటే వాళ్ళు గెలుస్తారు అంతేగాని భారతీయ జనతా పార్టీ సపోర్ట్ ఎంఐఎం లేకపోతే బీఆర్ఎస్ ఆ సపోర్ట్ వచ్చేది కూడా కేంద్రంలో బీజేపీ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ఆశీస్సులు ఉన్న వ్యక్తిని గెలిపించుకోవాలి అనే అభిప్రాయాన్ని సంకేతాన్ని కూడా ఇస్తున్నారు అంత సీన్ ఏమి లేదులేండి ఇక్కడ ఏంటంటే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రావటం అనేది తథ్యం దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ ఇంకా రెండో విషయము ప్రజల మద్దతు ఎవరుకుంటే వాళ్ళకి వస్తుంది ప్రజల వ్యతిరేకత విపరీతంగా ఉన్నది ఏ పార్టీ కంటే వైఎస్ఆర్సీపీ ఇంక వైఎస్ఆర్సీపీ అయిపోయింది ఇంక చాప్టర్ క్లోజ్ ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు అదైనా ఆ పులివెందుల్లో ఆయన ఓడిపోతారు సో అందుకు పాపం మరి ప్రతిపక్ష నేతగా ఉండి ఆయన ఓడిపోవడం బాగోదనే ఉద్దేశంతో నేను ఇక్కడ నార్త్ నియోజకవర్గంలో వచ్చి పోటీ చేయండి సార్ నిజాయితీగా పోటీ చేద్దాం మీరు డబ్బులు ఇవ్వద్దు నేను నాకు డబ్బులు లేవు ఇవ్వడానికి మీరు మందు ఇవ్వద్దు మేము మంచి నీళ్ళు ఇస్తామంతే తప్ప నిజాయితీగా మన ఇద్దరం పోటీ చేద్దామని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను నేనేమి డిమాండ్ చేసి ఆయన్ని ఏదో ఛాలెంజ్ చేసి ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు నేను మాట్లాడను నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు వస్తే నాకు నేను గెలుస్తాను సార్ వై నాట్ 175 ఏపీ నీడ్స్ జగన్ ఇలాంటి స్లోగన్స్తో వారు ముందుకెళ్తున్నారు రేపు దసరాకు కూడా విశాఖ కేంద్రంగా పరిపాలన జరిపేందుకు ముఖ్యమంత్రి వస్తున్నారు ఇటువంటి తరుణంలో నిజంగా మీరు ఒక సవాల్ కాదు రిక్వెస్ట్ అని చెప్పారు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రలో పోటీకి దిగితే నిజంగా అది ఒక మంచి సంకేతంగా భావించవచ్చు అంటారా అది డెఫినెట్గా మంచి సంకేతం అవుతుంది నార్త్ నియోజకవర్గంలో దిగండి అని చెప్తున్నాను ఎలాగా ఇక్కడ వస్తున్నారు కదా ఇది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని దీంట్లో విశాఖపట్నం వస్తామని చెప్తున్నారు ఆయన ఎవరు వద్దని చెప్పినా లేకపోతే హైకోర్టు వారు చెప్పినా వారు వినరు వారు డెఫినెట్గా ఆయన వచ్చేస్తారు వచ్చేస్తున్నారు కూడా సో వచ్చినప్పుడు మరి ఆయన ఇక్కడ పోటీ చేస్తే బాగుంటుంది కానీ ఎక్కడో పులివెందులు వెళ్ళి ఎక్కడ ఎందుకు వచ్చింది ఎట్లాగే ఓడిపోతారు పులివెందుల్లో మన నార్త్ నియోజకవర్గం రండి దయచేసి ఇక్కడి నుంచి పోటీ చేయండి మీకు కూడా బాగుంటుంది ఈ క్యాపిటల్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఉన్న ప్లేస్లోంచి నేను పోటీ చేశామని చెప్పడము బాగుంటుంది కదా అది మీరు వెలగపూడి మీరు చేశారనుకోండి పోతారు సో చాలా పోయి చాలా ఉన్నాయి కానీ కొంచెం మీరు ఇక్కడ పోటీ చేస్తే అది ఎలా ఉంటుందని చూడొచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్